గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంటూ జిల్లా చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో ఆమె పర్యటించారు. గ్రామంలో పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె ఆన్లైన్ తరగతులు విద్యార్థులు వీక్షిస్తున్నారా లేదా అంటూ ఆకస్మికంగా విద్యార్థుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి విద్యార్థులను ఆన్లైన్ తరగతులు అర్థమవుతున్నాయా లేదా అంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దాపురం గ్రామ శివారులో పిట్టల బస్తీలో పర్యటించారు. సుమారు కిలోమీటర్ల మేరకు రోడ్డు నిర్మాణం కోసం వివిధ నిధులు మంజూరు చేశామని తెలిపారు. త్వరలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. పిట్టల బస్తీ వాసులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అలాగే మినీ వాటర్ ట్యాంక్ నిర్మించాలని తెలుపగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వెల్దుర్తి మండలంలో నెల్లూరులో పిట్టల వార్డులో రోడ్డు కోసం ఇబ్బంది పడుతుందని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చి చూస్తే రోడ్డు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మా జెడ్పీ నుంచి రోడ్డు శాంక్షన్ చేశాను. సింగిల్ ఫేస్ అలాగే ఒక సింగిల్ ఫేస్ మోటార్, ఒక మినీ వాటర్ ట్యాంక్, కల్వర్ట్ కూడా శాంక్షన్ చేశాము. ఎమ్మెల్యే గారు కలిసి కూడా మేము డబుల్ బెడ్రూమ్ కావాలని ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తాము. మా జెడ్పీ చైర్పర్సన్ గారికి మాకు ఇక్కడికి వచ్చి మా ఇబ్బందులు తెలుసుకొని మాకు కొన్ని నిధులు ఇచ్చి మా రోడ్లు కానీ వాటర్ కానీ అన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని మాకు వాళ్ళు సలహా చెప్పారు. కాబట్టి మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.